ఈనాటి సంగీత విభావరి ఎంతో వీణుల విందుగా కొనసాగింది. ఇప్పుడు ఈ విరామానంతర ప్రధానాంశం శంకరాభరణం. నాదోపాసకులు శ్రీ శంకరాభరణం శంకరశాస్త్రి గారు ఏ రాగానికి తాము జీవం పోశారో, ఏ రాగాలాపంలో ఆపాల గోపాలాన్ని అలరింపజేశారో, ఆ రాగం శంకరాభరణాన్ని ఆలపిస్తారు. అదేమిటో, ఓ జమీందారని గాని ఓ ఆగర్భ శ్రీమంతుడని గాని ఏమీ లేదనుకో జానకమ్మ. మాంచి రసకందాయిల్లో ఉన్న పాతని తక్కున ఆపేసి లేచి వెళ్ళిపోయారంతే కదూ శారదమ్మ. మరి ఆయన గళం విప్పారంటే తపస్సు చేస్తున్న ఋషిలా కూర్చుంటారాయే. మన శారదమ్మ పుట్టినప్పుడు ఏమైందో తెలుసా గోపాలం? అమ్మగారికి నొప్పులు మొదలయ్యాయి, పరిస్థితి విషమిస్తోందని డాక్టర్ చెప్పగానే కచేరిలో నయ్యగారికి ఆ మాట చెప్పడానికి పరిగెత్తాను నేను. ఏకాగ్రతతో పాడుతున్న అయ్యగారిని చూసేసరికి నోరు మెదపలేకపోయానుకో. తీరా ఆయన కచేరీ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసరికి అంతా అయిపోయింది పాపం. ఆఖరి చూపు కూడా దక్కలేదన్నమాట. మన బండిలా ఉందమ్మో, చూసారా ఆ డెక్కల చప్పుల్లో కూడా కోపం కనిపిస్తోంది రా దేవుడా. మోసుకొస్తుంటే న్యాయంగా ఉందా అంటారేమిటండి? అది కాదయ్యా, ఈ నొచ్చి ప్రోగ్రామ్ విషయమై నిన్ను కలిస్తే క్యాన్సిల్ చేసుకోమన్నావుటేమిటి? నీ కూతుకోడ్రి నా హేళితిని వెళ్ళి పర్వాలేదు. చూడు, మన తెలుగు వాడిని మన తెలుగు వాళ్ళు ఆహా ఓహో అనుకోవడం వేరయ్యా. ఎక్కడో కన్నడ దేశస్థులు కన్నడ సంఘం తరపున వచ్చి మన వాడు కచేరీ పెట్టి ఘనంగా సన్మానం చేస్తా ఉంటున్నారయ్యే. గజారోహణం, మంత్రి గారి చేత గండపిండేల బహుకరణం, పెద్ద ఎత్తున ఏర్పాటు చేసుకున్నారయ్యా వాళ్ళు. హౌదు స్వామి, శంకర శాస్త్రి అవరికి భారీ విజృంభణయింత ఎలా ఏర్పాటుగళ్ళు ಮಾಡಿದ್ದೇವೆ. ಅವರ ಹೆಸರೇಳಿ ತುಂಬಾ ಟಿಕೆಟ್ ಗಳನ್ನು ಮಾರಿದ್ದೇವೆ. ಈವಾಗ ನೀವು ಕಚೇರಿ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ನನ್ನ ಇಲ್ಲ ಅನ್ಸ್ಬಿಡ್ತಾರೆ ಸ್ವಾಮಿ. ಅದೇ ತಾನೆ ನಾ ಮಾತಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಮಹಾಪ್ರಭು. ನೀವು ಮಾತಾಡಿದ್ರೆ ಸುಮ್ಮನಿರು ಸುಮ್ಮನಿರು. ವಿನಾವಟಯ್ಯ, ಕನ್ನಡವರು ಎಂತ ಬಾಧ ಪಡ್ತಾರೋ ಪಾಪ. 600 ಅಯ್ಯ ಸರಿ, ಈ ಕಚೇರಿ ಜರುಗಿ ತೀರವಲ್ಸಿಂದೇ.
అష్టే స్వామి అష్టే, శంకర శాస్త్రి ఇవరు కచేరి నడిది హోద్రె తుంబా. అయ్యో మధ్యదల్లి నీవు బందు మాట్లాడి బేడ అంత ఎత్తినల్వా ఎత్తినల్వా. ఏడుది స్వామి నాకు బిట్టు బిడు, నీవు కూచుకోడ్రి కూచుకోడ్రి కూచుకోడ్రి. ఏవయ్యా వీడి పాడు జనం విని అదృష్టం లేకుండా చేద్దామనే మీ ఉద్దేశం ఏమిటది? నన్ను అడుగుతారేమండి, మీరిద్దరు శివకేశం లాగా మంచి స్నేహితులు కదా, అయ్యగారిని అడగండి ఆ మాట. అడుగుతారయ్యా అడగడమేమిటి, కడిగేస్తాను. పది మద్దతులు చేసిన వాడినైనా సరే వాడు కళ్ళలో స్కూటిగా చూసి నేరం ఒప్పించేస్తాను. ఏ వీరంటే నాకు ఏమైనా భయం అనుకుంటున్నావేమో, ఉన్నాడా లోపల? ఆ పక్కదిలోనే ఉన్నారు. నీ మొహం అంట చెప్పమయ్యా మాట, నా మాట వినుంటాడటవా? ఏమిట్రా మాధవ, ఏమిటెవరినో కొట్టేస్తాను జరిగేస్తానంటున్నావు? మీ మరదలరా, బజార్ లో ఎక్కడ కూరగాయలు లేనట్టు 3 రూపాయలు తీసుకెళ్ళి 1 కిలో వంకాయలు తెచ్చింది. వంకాయలు ఈ సంగతి గోపాలం చెప్తున్నాను. ఏమో గోపాలం? ఏం స్వామి, కచేరీ విషయం మాట్లాడొద్దు బిట్టు, వంకాయ ఇంకా ఎంత హేళ్తిద్దిరలా. నిన్నకి అవరి విషయం గుర్తిల్లే, మొదలే కచేరీ విషయం హెడిదిరి పట్టు. పిచ్చిది తెచ్చిందే అనుకో, అన్ని వంకాయలే తేవాలా, ఇది ఏమైనా బాగుందా? వీరు కన్నడ సంఘ సెక్రటరీ పాపం. ఇప్పుడు వంకాయలు తెచ్చిందే అనుకో, నాడింగా ఉండాలా? అన్ని పుచ్చులే. వీరు నీ కచేరీ పెట్టించి ఇప్పుడు పుచ్చులైనా గుత్తు వంకాయ వేయమన్నాను, మరి వేసి ఎడ్చిందా? మామూలు అలా వేసి తగలబెట్టింది. వీరు గండ పెండేరు అమ్మాయి శారదా, లోపల పెట్టమ్మా. రే ఇదిగో నేను చెప్పిన మాట సరిగ్గా వినిపించుకుంటావా లేదా? ఏమిట్రా నువ్వు చెప్పేది, కాసేపు ఇదంటావు కాసేపు అదంటావు, వంకాయలు అంటావు, అసలు నువ్వు ఏమిటి చెప్పదలుచుకున్నది? చెప్పమంటావా? హేళి స్వామి హేళి స్వామి హేళి. వీరు కన్నడం సంఘ సెక్రటరీ, నీకు సన్మానం గండపిండేరం గజారోహణం జరిపించాలని అనుకుంటున్నారు. నువ్వు ఒప్పుకుంటావా? సంతోషిస్తాను. ఒప్పుకోకపోతే నా మీద ఒట్టే, నేను వస్తాను. ఆహా రాఘవేంద్ర, ఎలా నిందయా? ఏ రత్న పాప తులసి ఏమంటుంది? ఏమంటుందండి బాబు గారు, తమరంటే ఇప్పుడు చచ్చిపోతుందంటే నమ్మండి, పొద్దస్తమానం తమరి గురించే కలవరంత మా పిచ్చి తల్లికి. మొన్న ఎప్పుడో రోడ్డు మీద కనిపించారట, ఆ రోజు రాత్రి సగం నిద్రలో లేచొచ్చి నా మనసు మీద పడుకుని ఏం చేసిందంటే చెప్పాడు. ఎలా చెప్పనబ్బా, అప్పటికి నేనే మీ అమ్మని జమీందారు బాబు కాను అని చెబుతూనే ఉన్నా, అయినా నువ్వు సిక్కేస్తాను బాబు, నేను చెప్పలేను. ఈ వయసులోనే ఇంత చోట్ల పట్టించేస్తున్నావు, మంచి వయసులో ఉండగా ఇంకెంత లబ్జుగా ఉండేదా నువ్వు? ఆ రోజులే వేరు, నేను మా తులసంత వయసులో ఉన్నప్పుడు ఊళ్ళో మగాళ్ళు ఎవ్వరూ పెళ్ళాలతో కాపురాలు చేసేవారు కాదనుకోండి. అదో వెలుగు, నా కూతురు కూడా అన్ని నా పోలికలే, దానికి మీరంటే పంచప్రాణాలు బాబు గారు. అదేదోనమ్మా, ఏమిటది? ఆ రవ్వల నెక్లెస్, అది చేయించి పెట్టమని పోరు పెడుతోంది బాబు గారు. జమీందార్ దొరగారు ముందుకి బోసి మెడతో ఎలా రాను ఎలా రాగలను అని ఒకటే ఇదైపోతోంది బిడ్డ. బాబు గారు తలుచుకుంటే రవ్వల నెక్లెస్ ఏమిటక్క, వజ్రాలు వడ్డాణవి చేయించేస్తారు. ఏం బాబు గారు, నెక్లెస్లు వడ్డాణాలు సరే, కానీ ఈసారి ఈ ఊరు తులసి కోసమే వచ్చాను, ఇవాళైనా వీలవుతుందా లేకపోతే? అయ్యో వీలేకపోయాడు బాబు గారు, కిందటి సార్ అంటే అమ్మాయి ఇంట్లో రావడానికి వీలేకపోలేదు గాని ఈవేళ అసలు చీకటి పడుతూ ఉండగానే వచ్చాయండి బాబు, తమకు అన్ని ఏర్పాట్లు ఇక్కడే, తప్పకుండా వస్తారు కదూ. రాకపోతే నా మీద ఒట్టే. బాగుందమ్మా, చాలా బాగుంది. నేను ఇక్కడ జమీందారుని ఎలా కట్టుకోవాలా అని కహతాలు ఆడిపోతుంటే నువ్వు ఇక్కడ తంబూరాలు బొంగరాలు బాగు చేస్తూ కూర్చున్నావు. చూడు, మట్టి దేవుళ్ళని మామూలు మనుషుల్ని నమ్ముకుంటే మనకి మిగిలేది బూడిదే. బోలి డబ్బు పోసి మీకు ఆటా పాటా నేర్పించింది, ఇలాంటి మహారాజుని నచ్చేతిలో పెట్టుకుంటావని నే వెరి తల్లి. అసలు పురోహితుడికి నత్తి మనకి భక్తి ఉండకూడదు, తెలిసిందామ్మా? చూడు, చీకటి పడే వేళకి బాబుగారు వస్తారు, కాదంటే గుమ్మంలోకి వచ్చిన లక్ష్మీదేవి పక్కకు వెళ్ళిపోతుంది.
ఇలాంటి మహారాజ్ చూపు నీ మీద పడాలనే ఎంతమంది నీకోసం ఎగబడుతున్నా ఇన్నాళ్ళు నిన్ను తెరచాటం దాచించాను. చూడమ్మా, ఎంత చక్కగా వెన్నపూస రాసుకుని తలస్నానం చేసి వస్తే పోల్జడి వేసి పట్టు చీర కడతాను. ఏమ్మా, నా మాట వినాలి, నా బంగారు తల్లే కదా, వెళ్ళమ్మా. దాన్ని పెట్టిలాడతావేంటక్క? రాత్రి జమీందారు గారి మాటకి సరే అంటే సరే, సరే చిక్క వేషాలు వేసిందో ఏ కీలు కా కీలు విరిచేసి బయట పారేస్తానంతే. బండిలో వెళ్ళిపోయింది, వెళ్ళిపోయింది. చాలా చెప్తాను.
కోసం తిరగని ఊరు లేదు, వెతకని పేట లేదు. రాత్రి మాల్లో తిండి తిప్పలు మానేసి కళ్ళల్లో ఒత్తులు వేసుకుని వెతుకుతున్నావు అమ్మా. నా తల్లి ఏం బాబు, లక్షణంగా పెళ్లి చేసుకోబోతున్న పిల్లని ఇలా లేకపోతేస్తావా? చూడమ్మా, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసండి బాబు, ఈయన గారి గురించి చాలా తెలుసు. మా అమ్మాయి తులసి సంగీతం అంటే చెవి కోసుకుంటుంది. ఆ సంగతి అలసుగా తీసుకుని ఈ సంగీతం మాస్టారు మా అమ్మాయిని వల్లో వేసుకుని మాతో చెప్పకుండా లేపుకొచ్చేసాడండి. నువ్వు పదమ్మా, ఇదిగోండి అయ్యా, ఇలాంటి పవిత్రమైన స్థలాలకి సంస్థలకి ఒక పుణ్యాత్ముని ఎవరైనా తీసుకురండి పవన్ అవుతుంది. అంతేగాని ఆడపిల్లల గొంతుల కోసం ఇలాంటి మహానుభావాలు కాదు. కోర్టుకు టైం అవుతూ ఉంది, నీ కేసు ఏమిటో త్వరగా వివరించు నాయన. మా నాన్నండి, ఆయనకి ఇద్దరు భార్యలండి. నేను పెద్ద భార్య కొడుకునండి. మా అమ్మగారు పోయారండి. అయ్యో పాపం. ఇప్పుడండి మా నాన్న తన రెండో భార్య కొడుక్కి ఆస్తి అంతా రాసేద్దాం అనుకుంటున్నాడండి. అమ్మా ఒకసారి వస్తారు? వస్తానమ్మా. నిన్ను కాదు, నన్ను. అవతల పనిలో ఉన్నాను. ఏమిటి ఇది? నిజమేనా అంట? ఏమిటి నమ్మ బుట్టి కాలేదనుకోండి, అన్నయ్య గారు ఆ తులసిని వెంటేసుకుని ఒళ్ళమడి తిరుగుతున్నారట. అంతవరకు నిజమే, అంతకు మించి నువ్వేమన్నా అబద్ధం సరేనా? అది కాదండి, ఊళ్ళో అందరూ చెవులు కొరుక్కుంటున్నారు అనుకోండి. కొరుక్కోమను, చెవులేం కర్మ, ముక్కు నోరు కాళ్ళు చేతులు అన్ని కొరుక్కు తినమను. అది కాదు, నేను అవతల పార్టీతో మాట్లాడుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకు. డోంట్ డిస్టర్బ్ మీ. ఏమంటావయ్యా, మీ అమ్మగారికి ఇద్దరు మొగుళ్ళు, మీ నాన్నగారు పోయారు. కాదండి, మా నాన్నగారికి ఇద్దరు భార్యలు, మా అమ్మగారు పోయారు. ఏమండి అబ్బా, ఏమిటి నీ గోళ? ఏమిటి నీ గోళ? గోళా కాదు, గోళీ కాదు, నేను చెప్పేది వినిపించుకోరే. ఏమిటి? అన్నయ్య గారు ఎంత నిష్ఠాపరుడు, ఎటువంటి సాంప్రదాయమైన వంశం, రోజు దేవతార్చన చేస్తేనే గాని పచ్చి గంగైనా ముట్టేవారు కాదు. ఇప్పుడు ఏమైనా తప్ప తాగి రోడ్డున పడ్డా? ఒక అనాథకి ఆశ్రయం ఇచ్చాడు అంతేనా? పాయింట్ని నీ పాపిలాగా అష్టం అంకలు చెప్ప. అది కాదండి, అవతల పార్టీ. ఏమిటయ్యా నువ్వు అనేది? నీకు ఇద్దరు భార్యలు, మొదటి భార్య పోయింది. కాదండి, నేను పోయాను. నమస్కారం, వెళ్ళి వస్తా. ఇది ఎవరు పోలేదు, రాలేదు. వద్దండి బాబు, వద్దండి. అది కాదండి, అన్నయ్య గారు వారి పెద్దలు నిప్పు కడిగేంత ఆచారవంతులు కదా, మరి ఇలా వెళ్ళింది పార్టీ బజార్కి వెళ్ళింది. ఈ పాయింట్ ఏమిటి? తులసికి ఆయన ఆశ్రయం ఇచ్చాడు అంతేనా? సంగీతం అంటే ఇద్దరికి ప్రాణం గనక ఆయన పనిచేశాడు తప్ప, రేపొద్దున ఏదైనా ఒక ఆడపార్టీ ఇక్కడికి వచ్చి నాతో కూర్చుని మాట్లాడుతూ ఉంటుంది. నిన్ను విడిచిపెట్టి చేసి ఆ పార్టీ వెంబడి నేను పోయినట్టేనా? కులం ఏదైనా తులసి నిజంగా తులసి మొక్కంత పవిత్రురాలు. ఆ వినయము, విధేయత, నమ్రత, ఆ భక్తి ఇంకెవ్వరికి రావు. ఇంతకాలం కన్న పట్టిన జాంకాయలా పెటపెటలాడిపోతూ నోరు ఊరించేదాన్ని, ఇప్పుడు నీ మీద మోసి తీరిపోయింది. ఇక సంగీత పంతులతోనే తిరుగుతావో, సముద్రంలోనే దూగుతావో? వీడు నీకు దేవుడా? సరిగమలు పాటం తప్ప సరసమాటం తెలియని ఈ వెర్రిబాగులు వాడు నిన్నేం చేస్తాడే పిచ్చిదానా? కావాలంటే పో, వీడితోనే పో. Thank you.
ఇంతకీ నువ్వు అనేది తులసిని విడిపించాలంటావు, అంతేనా? అవునరా మాధవ, తులసి ఎలాగైనా సరే ఈ కేసులోంచి బయటపడాలి. ఎంత ఖర్చైనా నేను భరిస్తాను. అర్థమైందిరా, ఈ కేసులో నేరం అంటూ ఏదైనా ఉంటే తులసి తల్లిది గాని పిల్లది ఎంత మాత్రం కాదు. ఏదో విధంగా వాదించి నెగ్గుతాను అనుకో. ఏమండి? ఏమిటి మజ్జిగ? ఉప్పు తక్కువేది ఇది. ఇప్పుడు నా పాయింట్ ఏమిటంటే, మీ ఇద్దరు సంగతి నాకు తెలుసు, కానీ చుట్టూ లోకం అంటూ ఒకటి ఏడ్చింది కదా. ఒక ఎదిగిన కూతురు తండ్రి కలిసి ఒక రిక్షాలో వెళ్తుంటేనే దిక్కుమాలిన చెవులు కొడుకుంటుంది కదా ఈ లోకం. లోకేశ్వరుడికి తప్ప లోకానికి భయపడను రా మాధవ. నాకు తులసికి ఉన్న బాంధవ్యం ఆ పరమేశ్వరుడికి తెలుసు, నాకు తెలుసు. నువ్వు ఆ కేసు సంగతి ఆలోచించు. ఈ కేసు ఒప్పుకున్నట్టేనా? ఆహా, రేపు తులసి తరపున వాదిస్తారు కూడానా? వాదించడానికే కాదటే ఒప్పుకున్నది. వాదించి గెలిపిస్తారు కూడానా? గెలిపించడానికేగా వాదించేది. అయితే ముందు అద్దం మగలగొట్టండి. ఎందుకు? నాకు గాజు పెంకు కావాలి. ఏమిటి, నన్ను పొడుచు చంపుతావా? కాదు, నేనే పొడుచుకు తెస్తాను. భుజాల మీద శంకు చక్రాలు కూడా వేయించుకున్నారు. ఓ బజారు దాన్ని వెనకేసుకొచ్చి వాదిస్తారా? రంగరంగా రంగరంగా. నువ్వు రంగరంగాను గంగగంగాను నేను వాదించడం ఖాయం. ఏమిటి ఏమిటంట ఏమిటి? నా కడుపును చెడగొట్టావే నువ్వు. మంచి చెప్పిన మాటలు వెగటైపోయాయన్నమాట. కన్న తల్లినే రచ్చకేడుస్తావా? ఇంతకింత అనుభవించకపోవే. నువ్వేం బాధపడకక్క, నువ్వు తిరిగి వచ్చేలాగా దీన్ని లైన్ లో పెడతాగా. దిక్కుమాలి సంతానాన్ని కన్నాను, అందుకే అనుభవిస్తున్నాను. ఎక్కడికి వెళ్తావే? నీ తోడొలిచి ఎండేస్తా, జాగ్రత్త. అమ్మా తల్లి అని బ్రతిలాడితే లాభం లేదే. ఒళ్ళంతా వాతలేస్తే చెప్పిన వారి దగ్గరికి కిక్కులు మరకుండా వెళ్తాం. ఇంటికి ఇన్నాళ్ళు పలానా వాళ్ళు ఇల్లంటే అగ్నిహోత్రం అంత పవిత్రమైన అనుకునేవాళ్ళు నలుగురు.
ఇప్పుడు ఆ నలుగురే డబ్బులు నొక్కుంటున్నారు. ఇక నేను ఉండలేనమ్మా శారదమ్మ తల్లి. నాన్న పంటయ్యా, నువ్వు వెళ్ళి పూజకి సిద్ధం చేయమ్మా. పసిపిల్ల, అది మడిగట్టుకుని వంట చేయలేక అవస్థపడుతూ ఉంటే చేతనైన వాళ్ళు వెళ్ళి సహాయం చేయొచ్చు కదా. ఆచార వ్యవహారాలు మనసుల్ని క్రమమైన మార్గంలో పెట్టడానికి తప్ప మనుషుల్ని కులమనే పేరుతో విడదీయడానికి కాదు తులసి.
రా అమ్మా. ఏమ్మా బండి కావాలా? బాబు గారు, ఓ దౌర్భాగ్యుడి పాపానికి రూపం నా కడుపున ఊపిరి పోసుకుంది. అదృష్టాన్ని మించి ఆశించానేమో. జీవితాంతం మీ పాదసేవ చేసుకోవాలన్న నా కోరిక కోరికగానే మిగిలిపోయింది. అందుకే పుట్టబోయే నా బిడ్డకి మీ పేరు పెట్టి పిలుచుకుంటాను. మీకు అభ్యంతరమా బాబు గారు? మీరే చెప్పేవారు శంకరాభరణం అంటే విషనాగు అని. ఆ విషకీటకం శంకరుడికి ఆభరణమైందని. నాలో రూపం తెత్తుకుంటున్న విషబీజం ఈ శంకరుడి పాదాల చెంతకు చేరుకోగలిగితే నాకు ఆనందం చాలు బాబు. నీకు చెప్పానే మనకి తల్లి తండ్రి గురువు దైవం అని ఆయన అడుగుతాడలు బాబు. ఇవి శంకర్ శాస్త్రి గారివా? ఏరి హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? హలో శంకర్ శాస్త్రి, హౌ ఆర్ యు ఏరియల్ శాస్త్రి? సంబోధన భూమికరా ఏం చెప్తావు నాన్న? బాబు గారు, మా అమ్మ నాన్న చచ్చిపోయారండి. దిక్కులేని అనాథం బాబు గారు. ఇంత ముద్ద పాడేస్తే పంచేస్తూ సమర్పాదాల దగ్గరే పడి ఉంటారండి. ఇన్నేళ్ళు నిన్ను కంటికి రెప్పలా చూసుకుంది. నిన్ను వారి పాదాల దగ్గర చేర్చడానికి నాకు కలగని భాగ్యం నీకు కలిగితే అది మనసారా చూసి కన్ను మూయటానికి. నువ్వేం భయపడకమ్మా, ఎలాగోలా ఆయన ఇంట్లో చేరి ఆయన దగ్గర సంగీతం నేర్చుకుని ఆయనంత వాళ్ళవుతాను చూడు.
రఘునందన సీతారమణ శ్రుతజన పోషక రామ కారుణ్యాలయ భక్త వరద నిన్ను కన్నది కానుపురామ క్రూర కర్మములు నేరక చేసితి నేరమునెంతకు రామ క్రూర కర్మములు నేరక చేసితి నేరమునెంతకు రామ దారిద్ర్యము పరిహారము సేయవే దైవ శిఖామణి రామ నమస్కారం అండి చిన్నపిల్లాడివి ఆ పాట పాడుతున్నావేంటి బాబు భవసాగరం అంటున్నావి అసలు ఆ మాటకు అర్థం తెలుసా భవసాగరం అండి భవసాగరం అంటే పెద్దవాళ్ళకి కష్టాలు ఖర్చులు పెన్నుళ్ళు పేరెంటాలు రోగాలు రుష్టులు వస్తాయి చూసావా అప్పుడు వాటన్నిటినీ తట్టుకోలేక ఈ సంసారం అనే సముద్రాన్ని ఈదలేకపోతున్నావు అంటారు అదన్నమాట ఓ అదండి భవసాగరం అంటే కష్టాలే మాట చూసారా తెలియక పాడినా సరిగ్గా నా విషయాలే పాడుతున్నాను నాకు బోల్డ్ భవసాగరాలు ఉన్నాయండి నాకు అమ్మ నాన్న ఎవ్వరూ లేరు అనాథ విధవని అది భవసాగరమే కదండి నా అంత చిన్న తమ్ముడు మీకుంటే మంచి బట్టలేసి ఎంత చక్క బడికి పంపేవారు నన్ను అలా పంపేవాళ్ళు లేరు మంచి బట్టలు లేవు అది భవసాగరమే కదండి మరేమో ఒక్కొక్క రోజండి ఎన్ని వీధులు తిరిగినా గుప్పిడి మెతుకులు దొరకవండి అప్పుడేమో ఆకలేసి కడుపు నిండా మంచెలు తాగేస్తాను అంతే గుక్కు గుక్కుకి అదే పప్పు అదే అన్నం అదే చారు అని తాగేసి తేంచేస్తానండి అది ఓ భవసాగరమే కదా ఏమిటో వానొచ్చినా చలేసినా ఏ గుడరుగు మీద ఇలా ముడుచుకు పడుకుంటానండి ఇలా భవసాగరాలు బోల్డ్ ఉన్నాయండి నాకు అందుకని ఏ గుళ్ళో అన్నా కూర్చుని ఈ పాట పాడుకుంటూ ఉంటాను మరి వేళ ఇక్కడికి వచ్చావే నిన్ననే నాకు తెలిసిందండి ఇది శంకర శాస్త్రి గారి ఇల్లని మీరు అది అమ్మాయి కదా నేను ఊరు కొత్తలేండి మీరు అది అమ్మాయి గనక మీకు తెలియదేమో గానండి నాలాంటి పిచ్చి పాటలు పాడేవాళ్ళ దగ్గర నుంచి కచేరీలు చేసేవాళ్ళ దాకా మా అందరికి శంకర శాస్త్రి గారి నుండి దేవుడు మాకు వేరే దేవుడు లేడు అందుకనే వారి ఇంటి ముందు కూర్చుని ఇలా పాడుతూ ఉంటే ఆ దేవుడికి మనసు కరిగి నాకేదైనా పని చూపించి ఇంత ముద్ద పెట్టకపోతారా అనే నమ్మకంతోనే ఇలా పాడుతూ ఉన్నానండి పిచ్చి తండ్రి ఆకలేస్తోందమ్మా అవునండి నిన్నంతా నేనేం తినలేదు అలాగా రా బాబు అమ్మయ్యా పూజారి వరం దొరికింది ఇంకా దేవుడు వరం ఇస్తే చాలా అవునండి మిమ్మల్ని అక్క అని పిలవచ్చా పిలు బాబు దానికే అయితే ఇంకే నీకేం భయం లేదక్క నీ తమ్ముడిని వచ్చేసాగా ఇదిగో నీ వేలుడంత విధవలా కనిపిస్తా గాని నాకు అన్ని పనులు చేతనానక్క వేలు కొసుకోకుండా కూరగాయలు తరుగుతాను చించకుండా బట్టలు ఉతుకుతాను మరి చీపురు పాడవకుండా ఇల్లు ఉడుస్తాను అబ్బబ్బో ఎన్ని పనులు అనుకున్నావు పద చూతి గాని అవును నువ్వు మడి కట్టుకుంటావా లేకపోతే తుండుకుంటే విచ్చేసి నేనే అత్తేసేసానా నువ్వేం చెయ్యొద్దు గాని నువ్వు ఇలా కూర్చో వంట కాగానే నేనే పిలుస్తాను ఆ ఇంటి గుమ్మం తాకితేనే చాలు బాబు తంబురం అదం వినిపిస్తుంది ఆ నాలుగు గోడల మధ్య ఎక్కడడుగు పెట్టినా సప్తస్వరాలు వినిపిస్తాయి బాబు ఆ ఇల్లే సంగీత సరస్వతి ఆలయం బాబు
నమస్కారం అండి. శారదా, ఈ కుంకన్ లోపలికి రానిచ్చావు? నేను కుంకన్ కాదు బాబు గారు, శంకరాన్ని. నేనేమో నువ్వు చెప్పక్క. పాపం దిక్కు మొక్కు లేని అనాథ పిల్లాడట నాన్నా, ఇంత ముద్ద పడేస్తే ఇక్కడే పనిచేస్తూ పడుంటానన్నాడు. అందుకని జాలేసి నేనే ఉండమన్నాను. నిన్ను కూడా తమ నీ మాట్లాడుగుదానే వచ్చాను బాబు గారు. తమ తలుపు తీసే లోపు ఆ ఎదురింట్లో ఉన్న భూసాళ్ళారండి, వాళ్ళ అరుపులో కాకలు విని వాళ్ళు ఎక్కిరిస్తూ ఇలా ఇలా నడువుతారండి. తమరు తలుపు తీసి టాప్ అని ఒకటి ఇచ్చారు. తమరు కొట్టినా సరే కోసినా సరే నీ పాదాల దగ్గరే పడి ఉండాలని వచ్చాను బాబు గారు. నా చిన్న పొట్ట కదండి, ఎక్కువ తినండి, ఇంతే ఇంతేనండి. మీకు అన్ని పనులు చేసి పెడతానండి, మీ పంచులు ఉతుకుతాను, మీ నాకు మంత్ర పుష్పం కూడా వచ్చండి. మీరు పూజ చేసుకునేటప్పుడు నేను చదువుతానండి. ఏమండి, మీరు స్నానం చేసేటప్పుడు మీ వీపు మీకు అందదు కదండి, అది కూడా నేను తవ్వుతానండి. ఇప్పుడు బ్రోచేవారెవరూరా అన్న పలవి మళ్ళీ వస్తుందన్నమాట. అది మీ ఇంట్లో రికార్డులు అవి చాలా ఉన్నాయి కదూ. ఉన్నాయండి. ఈ కీర్తన ఎప్పుడైనా విన్నావా? విన్నాను మాస్టర్. ఎలా విన్నావో పాడు. బ్రోచేవారెవరూరా నిన్ను వినా రఘువరా. ఆపే ఆపే, అదే మీకు నాకు ఉన్న వ్యత్యాసం. పూర్వం ఎప్పుడో పడవల్లో ప్రయాణం చేసేటప్పుడు పాడిన పాటను కట్టిన రాగం ఉన్నది. ఇప్పుడు బస్సులు, రైళ్లు, విమానాలు, రాకెట్లు, జాకెట్లు, జెట్లు అన్ని వచ్చేసాయా? స్పీడు, లోకం అంతా స్పీడే. మన దైనందిన జీవితంలో ఎలా అయితే స్పీడ్ వచ్చిందో అలాగే సంగీతంలో కూడా రావాలి. ఈ విషయంలో నేను చాలా చాలా ప్రయోగాలు చేశాను, కొత్త కొత్త రాగాలు కనిపెట్టాను, కట్టాను. నిజానికి నాలాంటి మేధావు దగ్గర నువ్వు సంగీతం నేర్చుకోవడం అనేది నీ అదృష్టమే అనుకో. ఇంతకన్నా విషయంలో నేనేం చెప్పలేను. ఈ పాట అసలు ఎలా పాడాలంటే? ఎలా పాడాలండి? బ్రోచేవారెవరురా నిన్ను వినా రఘువరా, నన్ను బ్రోచేవారెవరురా నిన్ను వినా పట్టట రఘువరా పట్టట. నీ చరణం భుజములనే విడదాల కరుణ లవరురా. ఓ చతుర నానా త్రివందిత నీ పుపరా కేలనయ్య. ఓ చతుర నానా త్రివందిత. శంకరభణం గారా, రండి రండి. ముఖ్యంగా మీలాంటి ఛాందసులు నాలాంటి మేధావులు చేస్తున్న ఈ ప్రయోగాలు తప్పకుండా వింతీరాలి. అక్షరాల్ని నీ ఇష్టం వచ్చినట్టు విరిచేసి భావాన్ని నాశనం చేయడమేనటయ్యా ప్రయోగం? దాసు, ఆకలేసిన బాబు అమ్మా అని ఒకలా అంటాడు, ఎదురుదెబ్బ తగిలిన బిడ్డ అమ్మా అని మరొకలాగంటాడు, నిద్రలో ఉలిక్కిపిడి లేచిన పాపడు అమ్మా అని మరొక విధంగా అంటాడు. ఒక్కొక్క అనుభూతికి ఒక్కో నిర్దిష్టమైన నాదం ఉంది, శృతుంది, స్వరం ఉంది. ఆ కీర్తనలోని ప్రతి అక్షరం వెనుక ఆర్ద్రత నిండి ఉంది దాసు. తాదాత్మ్యం చెందిన ఒక మహామనిషి గుండె లోతుల్లోంచి తనకు తానే గంగాజలంలా పెళ్ళు బిక్కిన గీతం అది, రాగం అది. మిడిమిడి జ్ఞానంతో ప్రయోగం పేరిట
అమృతతుల్యమైన సంగీతాన్ని అపవిత్రం చేయకయ్యా. మన జాతి గర్వించదగ్గ ఉత్తమోత్తమైన సంగీతాన్ని అపభ్రవసం చేయకు. ఏమిటో ఈ గోళ? ఆయన పాటే కాదు, మాట కూడా అర్థమై తావదు నాకు. ఆండాళ్ళు, నీకేమైనా అర్థమైందా? బాగా అర్థమైంది మాస్టరు. తుడిచేయి, బుర్ర నుంచి బుద్ధులు పోయి. ఇప్పుడు పాట నేర్చుకోమ్మా. నీకేం రాదు పో, నీ దగ్గర నేనేం నేర్చుకోను. ఆండాళ్ళు, ఆండాళ్ళు, ఆండాళ్ళు. బాబు గారు, ఇందాక మీరు ఆ లాల్చీ మాస్టర్తో అన్న మాటలన్నీ అర్థమయ్యాయి, కానీ ఆ ఒక్క ఆర్ద్రత అనే మాటే అర్థం కాలేదు బాబు గారు. ఈ ఆర్ద్రత అంటే ఏమిటి బాబు గారు? అది భాషకందని భావంరా, మనస్సును ద్రవింపచేసే భావన. అలాగా అయితే ఆ మాస్టర్ పాటలో ఆర్ద్రత లేదా అండి? ఆర్ద్రత కాదు, జగతాలుంది, విక్రింపు. ఆ రాగం ఆలాపిస్తే రాళ్ళు కరిగి ప్రవహించాల. సంగీతం అన్నది ఒక వరం, భగవద్దత్తమైన శక్తి. దాన్ని అలా నవ్వులు పాలు చేయడం మహాపాతకం రా. అంటే అనకూడదు. ఆ కీర్తన ఆలాపించే పద్ధతి అది కాదు. బాబాయ్ నాన్న ఇంట్లో లేడమ్మా. బయటికి వెళ్ళారు బాబాయ్, వచ్చేస్తారు, కూర్చోండి. కూర్చోడానికి టైం లేదమ్మా. ఇదిగో నువ్వు అర్జెంటుగా బట్టలు సర్దేసుకో. ఎందుకు బాబాయ్? నేను మీ పిన్ని అన్నవరం వెళ్తున్నావమ్మా, కానీ ఏదో మొక్కు ఉందట. నువ్వు మాతో పాటు వచ్చి ఆ పుణ్యక్షేత్రంలో స్వామిని దర్శించుకుంటే ఆ కళ్యాణగడ ఏదో ముందుకు తోసుకొస్తుందని నా ఆశ తాపత్రయమును. బయలుదేరమ్మా, బయలుదేరు. నాన్న నువ్వు మాట్లాడిగి. నాన్నేమిటి మా నాన్న? ఓ ఊరు వంటలు ఒక వేడిగా చూపించడు, ఓ అత్తడా లేదు ముత్తడా లేదు. వాడేమన్నా మా నాన్న అయోమయ మనిషి వాడు. అది కాదు బాబాయ్, మీరు నాన్నగారితో చెప్పి తీసుకువెళ్తే మంచిదేమోనని. చెప్తానమ్మా, చెప్తాను. ఏ మీ నాన్న అంటే నాకు భయమా? తలదీసి మొలేస్తాడా? నీ చిన్నతను, నీ గుర్తుందో లేదో, మీ నాన్న నేనంటే వణికిపోతూ ఉండేవాడు. నాతో ముఖంలో ముఖం పెట్టి మాట్లాడేవాడు కాదు. ఆ ద్వారబంధాలు వంక, గడపల వంక, వాటి వంక చూసి మాట్లాడిపోయేవాడు. అధిక ప్రసంగి చీరేస్తాడు రోయ్. ఏరా ఆటలుగా ఉందా పింజారి పెదవా? రాణి సాకులో పెట్టి కడిగేస్తాను. శారదని మాతో ఊరికి పంపించమని నోరు తెరిచి అడిగితే కాదనే ధైర్యం మావాడికి. నేను మీ మరదలో అన్నవరం పెడుతున్నాం వాయ్. శారదని మాతో పంపించకపోతే నా మీద ఒట్టే. శారద బట్టలు తగ్గుకో. నా వల్ల కాదు, నేను ఎక్కలేను మహాప్రభు. రే కావడం, నాకు ఆయాసం వస్తుందిరా. బాగుంది, రోజులు వచ్చి మధ్యలతో మొరపెట్టుకున్నట్టు నీకు ఆయాసం వస్తుందని నాకు చెప్పు. నాకు నీరసం వచ్చేస్తుంటాను. పరగడుపున కొండెక్కితే పుణ్యం వస్తుందని కాఫీ నీళ్ళైనా తాకుండా చెవు పుచ్చుకు లాక్కొచ్చావు కదా, ఎక్కవే ఎక్కువ. సత్యనారాయణ ప్రభు, నిన్నేరా నన్న. సత్యనారాయణ ప్రభు ఒరే అంటే దేవుణ్ణి ఇవ్వాలనుకున్నాను. ఏమిటి? ఆ మరచెంబు తీసి కాసి నీళ్ళు ఎవరా పొందు తడుపుకుంటాను. అయ్యో బంగారం లాంటి గ్లాసులా? ఇక్కడే కూర్చుందామే బామ్మ, బాగుంటుంది. పైన ఇంకా బాగుంటుందిరా పద. అమ్మా
వస్తుందిరా. వస్తుందా అమ్మయ్యా, కాసేపు ఇలా కూర్చుని గొంతు తడుపుకోవే. నువ్వు ఇలా రెండు మెట్లకు ఒకసారి కాస్త గొంతు నాలుక తడుపుకుంటుండవే బామ్మ, అదే నా కోరిక. ఇదిగో తెచ్చాను. ఇదిగో మమ్మల్ని వెళ్ళనిచ్చి కావాలంటే ఆ వెనక వచ్చేవాళ్ళని ఆపే. అదేం కుదరదమ్మా, అంత సమానమే. 2 రూపాయలు పెట్టి బస్ టికెట్ కొని అక్కడి నుంచి ఇక్కడికి దేవుని చూడటానికి వస్తే ఆపడానికి నువ్వెవరయ్యా? ఇదిగో చూడు, నేనే సామాన్యుని వాళ్ళు అనుకుంటున్నావా? కాకినాడలో గుండువారు అబ్బాయి లేడు, హెడ్ కానిస్టేబుల్ అయ్యా. తెలీదు నీకు గుండువారు అబ్బాయి మేనల్లుడే? నీ పుణ్యమా అంటూ స్వామి దర్శనం చక్కగా జరిగింది. నాకు కూడా తృప్తి ఉంది అమ్మాయి. నీకు ఎలాగైందమ్మా? బాగానే జరిగింది బాబాయ్. సరే ఇదిగో మీరు కూర్చోండి, నేను వెళ్ళి ప్రసాదం తీసుకొస్తాను. అలాగే. మీరెందుకు బాబాయ్? నేను వెళ్ళి తీసుకొస్తారా? తీసుకొస్తావా? మా అమ్మే మా తల్లి. ఇదిగో తీసుకెళ్ళి పట్రా ఇక్కడ కూర్చుని ఉంటాం పట్రా. ఒరే కాముడు, కింద బస్సుకు వేళ అయిపోతుందో ఏమిటో. ఇదిగో త్వరగా వెళ్ళి ఒక ప్రసాదం పొట్లం తీసురా అయ్యా. నా వల్ల కాదు, నువ్వే వెళ్ళి ప్రసాదం తీసుకొచ్చి నీ చేత్తో తినిపిస్తేనే తప్ప అంగుళం కూడా కదిలే స్థితిలో లేను. సరేలే, నేనే పెడతాను. ఉండవే పెద్దదాన్ని, నువ్వే కడతావు. నాకు ఇవ్వు, నేను తీసుకొస్తాను. పొట్లాలు ఇవ్వండి.
పిన్ని. ఇంద బాబాయ్. ఇదేమిటమ్మా చిల్లర కూర్చున్నట్టున్నాడు? దేవుడు సొమ్ము కూడాను. ఇదేమిటి బాబాయ్, కనుకొస్తాను. దేవుడు సొమ్ము ఇచ్చేస్తారమ్మా. ఇదిగోనే. ఇదేమిట్రా? ఏమిటే తీసుకువెళ్ళింది 10 రూపాయలు, తెచ్చింది 1 పొట్లం, 9 రావాల్సింది 3 రూపాయలు తీసుకొచ్చావేమిట్రా? మీరు మీరు చూసుకోండి అయ్యా, నాతో చెప్పడం దేనికి? బామ్మా నీ 9 రూపాయలరా, జాగ్రత్తగా చెంగుని కట్టుకో. కాసిన మంత్రులు ఎవరా? మర్చంబేది. నువ్వేగా చెత్త పట్టు తిరుగుతున్నా? అవునే. అయ్యో అది ఎక్కడో పోయింది, వచ్చింటేశావు. అది మామూలు మర్చబెట్ట, నేను కాపురానికి వచ్చే రోజుల్లో అవే ఉంటూ నేను వెతుకొస్తానుగా. కనబడలేదే. ఏమండి నా మరచెంబు ఏమన్నా చూసారా? మరచెంబు నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా, ఎక్కడ పడాల్సావు వెతుక్కు. ఏమైపోయింది? Ha ha ha!
చేస్తున్నాను. శంకరాభరణం ఇలా దులుకొచ్చింది ఏమిటో? పాపం పాప్ మ్యూజిక్ నేర్చుకుంటాడేమో గురూజీ. ఏ మాస్టర్ ఏమంటారు? అర్ధరాత్రి అపరాత్రి లేకుండా మీరు ఇలా గావు కేకలు వేయడం తప్పంటాను. అర్ధరాత్రి అపరాత్రి గావు కేకలున్నా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. ఏమండ్రి, 24 గంటలు నాన్ స్టాప్ గా ప్రాక్టీస్ చేసినా పాప్ మ్యూజిక్ లో 10 వంతు కూడా నేర్చుకోలేమండి. ఇదేమైనా మీ లాగుడు సంగీతం అనుకున్నారా? సరిగమ్మ పదని అనే 7 అక్షరాలు ముక్కులు పెట్టేసి గంటల తరబడి ఒక్కొక్క అక్షరం లాగుతూ బిగుతూ కూర్చోడానికి? ఆఫ్టర్ ఆల్ నీ మ్యూజిక్ ని గుడిగుడి గుంచుంగుండారా అలా 1 మినిట్ లో నేర్చుకోవచ్చండి. కానీ మా మ్యూజిక్ అలా కాదు, ఇట్స్ అన్ ఓషన్, మహాసముద్రం. ఇందులో మేజర్ స్కేల్, మైనర్ స్కేల్, లెఫ్ట్ మేజర్, ఎఫ్ మైనర్, ఏబిసిడీలు రాని వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదురా. అయ్యో శాస్త్రిజీ, సాపాస అంటూ తెలుగులో పాడుకోండి, వెళ్ళండి వెళ్ళండి. అంత కష్టమైంది ఆ సంగీతం? కష్టమా కష్టం మరా, ఇందులో 3 అక్షరాలు పలకాలంటే మీరు 3 చెరువులు నీళ్లు తాగాలండి. అలాగా, ఇది ఒక్కసారి అనండి చూద్దాం. మనదేదో సాపా సా తెలుగు సంగీతం అన్నారే, ఏది? నేను ఒక చిన్న రాగం పాడతాను అనండి. జీవధారలో దాహం తీర్చుకోవచ్చు. ఒక రకమైన సంగీతం గొప్పదని, మరొక రకమైన సంగీతం అధమమైనదని నిర్ణయించడానికి మనమెవరం? మన ప్రాచీన సంగీతాన్ని, సాంప్రదాయాన్ని అవగాహన చేసుకోకుండా దాన్ని మీరిలా అవహేళన చేయడం మూర్ఖత్వం. మన భారతీయ సంగీతపు ఔన్నత్యాన్ని గుర్తించి విదేశీయులెందరో మన పుణ్యభూమి మీద ప్రణవ నాదాన్ని సాధన చేస్తూ ఉంటే, ఈ భూమిలో పుట్టిన బిడ్డలు మీరే మన దేశపు సంగీతాన్ని చులకనగా చూడటం, కన్న తల్లిని దూషించడం అంత నేరం, ద్వేషించడం అంత పాపం. ఒక
కిలో కట్టండి. బిస్కెట్ ప్యాకెట్ ఎంతండి? రూపాయి పావలా. ఒకటి ఇవ్వండి. నీతో చిన్న పనుండి వచ్చానయ్యా సుబ్బయ్య. ఏమిటి, మళ్ళీ డబ్బు కావాలా? అవునయ్యా. ఇల్లు తాకట్టు పెట్టుకున్న నేరానికి ఎన్నిసార్లు ఎంత నిమ్మంటారు పంతులు గారు? ఇప్పటికే చాలా ఇచ్చావు కాదన్న, అన్ని లెక్క రాసుకుంటూనే ఉన్నాలేవయ్యా, ఏదో ఒక రోజున తీర్చేసే పోతాను. ఎగ్గొడతారని కాదు పంతులు గారు, ఎలా తీర్చగలరు చెప్పండి, ఖర్చే తప్ప పైసా రాబడలేదు కదా. సరే, నువ్వు ఇవ్వనంటే నేను బలవంతం పెట్టలేవయ్యా, వస్తాను. ఉండండి పంతులు గారు, ఎంత అవసరం ఉండి మీరు ఇలా నోరు తెరిచాడిగారో నేను అర్థం చేసుకోగలను. ఈ 300 ఉంచండి. తీసుకోమ్మా. ఏమయ్యా గోపాలం, కాలం తప్పుతోందయ్యా? కాలం తప్పటానికి కారణం నే చేసిన తప్పే అయ్య గారు. తమరిని కాదని వచ్చేశాను. ఈ 12 ఈ చేతులకి పని లేకుండా పోయింది అయ్య గారు. నేను కన్ను మూసే లోపల ఒక్కసారైనా మళ్ళీ తమ కచేరీకి మృదంగం వాయించే అవకాశం రావాలని వేయి దేవుళ్ళకి మొక్కుకుంటున్నాను బాబు. నీకు అవకాశం రావడం కాదయ్యా, జనానికి సుస్వరమైన సంగీతాన్ని వినే అదృష్టం లేదు. కానీ ఎల్లకాలం ఇలా ఉండిపోదు గోపాల్, మళ్ళీ శాస్త్రీయ సంగీతానికి ఆదరణ లభిస్తుంది. త్వరలోనే ఆ రోజు వస్తుంది గోపాలం. నీకు కొన్నంత మనోబలం ఉంది కాబట్టి నీకు అలా అనిపిస్తోంది. కానీ మహారాజులాగా బ్రతికిన మిమ్మల్ని ఇలా చూస్తూ ఉంటే నా గుండె నీరైపోతుంది అయ్య గారు. పిచ్చివాడా, నేను సంపాదించిన ఆస్తి కరిగిపోయినా ఆ దేవుడిచ్చిన ఈ స్వరం కరిగిపోలేదయ్య. నేను బాధపడేది తిండి లేని రోజున కాదు, నేను పాడలేని రోజు. ఇంద ఈ డబ్బు తీసుకో గోపాలం. తమరు అప్పు చేసి మరీ దానం చేస్తున్నారా బాబు? సుఖాల్ని కలిసి పంచుకున్నాం, కష్టాల్ని కూడా కలిసే పంచుకుందాం గోపాలం. తీసుకో, తీసుకో అయ్యా. నాళ్ళు బజార్ మనిషిని అసహించుకున్నా పోయే ముందు మీ అమ్మను చూస్తే నా కడుపు తరిక్కుపోయిందమ్మా. మంచంలో తీసుకు తీసుకుపోయింది పాప. మీ అమ్మ జబ్బుపడడంతో మీ మామయ్య ఎటో వెళ్ళిపోయాడు. దాంతో పిలిస్తే పలికే మనిషి లేక దిక్కుమాలి చావు చచ్చిపోయింది. కన్నుమూసేలాగా నిన్ను కళ్ళారా చూడాలని ఎంతో తప్పించింది పాపం. కానీ ఏం లాభం, ఆ కోరిక తీరకుండానే వెళ్ళిపోయింది. పోతూ పోతూ తన యావదాస్తి నీకు చెందాలని ఇల్లు రాసిపోయింది. ఇవి ఒక కాగితాలు. ఇప్పుడు నాకు ఈ ఆస్తి ఎందుకు బాబు గారు? ఇన్నాళ్ళు కాయకష్టం చేసి బ్రతికాను, శంకరాన్ని చేర్చవలసిన చోటికి చేర్చాను. ఇక నాకు వీటి మీద వ్యామోహం లేదు బాబు గారు. నిజమేననుకో, కానీ ఈ ఆస్తి నీకు అక్కర్లేకపోయినా ఏ ధర్మకార్యానికో పుణ్యకార్యానికో వినియోగించవచ్చుగా. రే శంకరం, అహర్నిశలో అధిశృతిలో ఉందో లేదో అనే తప్ప అమ్మాయి జీవితాన్ని శృతి చేద్దామనే ఆలోచన లేదే నీకు?
ఇది శృతిలోనే ఉంది. అమ్మాయికి చక్కటి సంబంధం చూశానరా. చూసావు కదరా, ఇప్పటి వరకు చాలా చక్కటి సంబంధాలు చూసావు. ఇదిగో 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 ఆ వెంటకాలనే వద్దని నిన్ను ముందుగా హెచ్చరిస్తున్నాను. ఇదివరకటి సంబంధాలే. ఆ కుర్రవాడి తండ్రి గరడి తిప్పాడనండి, ఈ కుర్రవాడి తల్లి సకేసి సాంప్రదాయం మంచిది కాదనండి, ఇటువంటి దిక్కుమాలిన వంకలు పెట్టి కొట్టేసేవా? ఇక నేను ఊరుకునేది లేదు. ఇప్పుడు ఈ కుర్రాడు ఉభయ భాషా ప్రవీణ స్వరద్రూపిణి, యోగ్యుడు ఉత్తముడు నున్ను. పాపం బాంబగారు తప్ప అమ్మా నాన్న లేరట్రా కుర్రాడికి. మన ఊరి స్కూల్లో నున్ను, మా ఇంటి పక్క వాటాలో నున్ను. ఈ మధ్య చేరాడురా. ఒరే ఇదిగో, ఒరే శంకరం, తాతో పాటు మీ భర్తలు కూడా బహు గొప్పగా నచ్చేశాడు అనుకో. ఇదిగో నేనే ముహూర్తం పెట్టి చేద్దాం అనుకున్నాను, కానీ ఈ కాలం పిల్లలు గుహంలో వాళ్ళు చూసుకోకపోతే బాగుండదేమోనని. అవునరా, ఈసారి ఖాయంగా ఖాయం. మీ అన్ని ఏర్పాటు పూర్తి చేసే బాగుండదేమోనని. ఏదో పిల్ల తండ్రివి కుర్రాన్ని నీకు చూపించకపోతే బాగుండదేమోనని. ఎంత స్నేహితున్నైనా ఇంత త్వరవ తీసుకోవడం అంత బాగుండదేమోనని. కనీసం నీ నోటీసులోకి తీసుకురాకుండా నేనే ప్రొసీడ్ అయిపోవడం మరీ బాగుండదేమోనని. నీ మరదంతో చెప్పి వాళ్ళని తీసుకురమ్మని చెప్పి హెచ్చి పంపించేంట్రా. ఇహనో ఇప్పుడో వాళ్ళు వచ్చేసేస్తారు. ఏదో లాంఛనప్రాయమైన పెళ్లి చూపులే తప్ప. ఇదిగో ఒరే, నీకు మళ్ళీ సెకండ్ వార్నింగ్ ఇస్తున్నాను. ఆ వంక ఈ వంక పెట్టి కాదన్నావా? ఇక బాగుండు. వెర్రివాడ, ఆ కళ్యాణ కడి వస్తే ఆపడానికి అడ్డుపడ్డానికి మనమెవరం. అమ్మాయికి పెళ్లి జరుగుతుందంటే నాకు మాత్రం సంతోషం కాదురా. నేనేమీ మాట్లాడను, కానివ్వండి. ఆపబ్బాయ్ ఆపు. రండి పిన్ని గారు, ఇదే ఇల్లు. సారా దిగు. ఇదిగో నేను ఇష్టం లేని పెళ్లికి ముక్కు పట్టుకొని లాక్కొచ్చాం. నేను ముందే చెబుతున్నాను, ఈ పిల్లని పెళ్లి చేసుకుంటాక చేసుకోండి అంతే. నోరుమయ్యరా, శంకర శాస్త్రి గారు అల్లుడు అవడం అంటే నీ అదృష్టం అనుకో. వెర్రి మొగమా, దిగు దిగు. ఏమిటి పిన్ని గారు, అబ్బాయి అంటున్నాడు? ఏం లేదమ్మా, ఇల్లు చాలా అందంగా ఉంది అంటున్నాడు. అరుగో మాటల్లోనే వచ్చేసారు. రండి అమ్మా, రండి 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 రండి. కామాక్షి వీళ్ళు అమ్మాయి సంగతి చూడు. అలాగే రే శంకరం, పెళ్ళికొడు కామేశ్వరరావు, మీ మామగారు శంకర శాస్త్రి, శంకరాభరణం శంకర శాస్త్రి. ఎప్పుడైనా చూసేవా? వాడి మోహం పసివాడు, వాడు ఎక్కడ చూసి ఉంటాడు బాబు. నేను నా చిన్నతనంలో బాబు గారి పాట వినాలని ఎన్నో కలలు కనేదాన్ని. మా వారు నన్ను ఎక్కడికి బయటికి తీసుకు వెళ్లేవారు కాదు. దాంతో ఆ కోరిక అలాగే మిగిలిపోయింది. బాబుగారు సాక్షాత్తు సరస్వతి పుత్రులని చెప్పుకునేవారు మా రోజుల్లో. పుట్టిన ఇన్నేళ్లకి బాబుగారిని చూడగలిగాను. చూడడం ఏమిటమ్మా, మా శంకరంతో సంబంధమే కలుపుకోబోతుంటాను, కూర్చోవా. అది నిజంగా మా పూర్వజన్మ సుకృతం బాబు. బాబుగారు మా వాడిని చెప్పుకోవడం కాదు గాని మా కాముడికి. మా కాముడు పెద్దలంటే భయభక్తులు, వినయ విధేయతలు ఉన్నవాడు బాబు. విన్నావట్రా, వినయ విధేయతలు ఉన్నవాడట. మా వాడికి ఒక్క దురలవాటు లేదు బాబు. విన్నావట్రా, ఏ దురలవాటు లేదు వాడట. పొద్దున్నే శుభ్రంగా ఇంత సజ్జనం తింటాడే తప్ప కాఫీలు గీపీలు అలవాటు లేవు బాబు. ఈ రోజుల్లో సజ్జనం తిని అల్లుడు దొరకడం ఎంత అదృష్టం రా. నా తల్లి రామ్మా రా కూర్చో. అమ్మాయి వచ్చిందిరా. అబ్బాయిని తలెత్తి చూడమనండి పిన్ని గారు. నువ్వు చూడవే శారదా. చూడవా, నువ్వే పెళ్లి కూతురులా సిగ్గుపడిపోతున్నావేమిటి? చూడు. సరస్వతీదేవి పేరు పెట్టుకున్నారన్నమాట.
మా బాగా అన్నారు. మా పిల్ల సాక్షాత్తు సరస్వతీదేవే అనుకోండి. మంచి గాత్రం ఉంది, మొగుడికి ఉత్తరాలు రాసుకునేంత చదువు చదువుకుంది. వంట వార్పు శుభ్రం అన్నీ తెలుసు. నచ్చితే గాజు గ్లాస్ తీసుకోండి. అక్క మాస్టర్ నచ్చితే స్టీల్ గ్లాస్ తీసుకో. చూసేవటోయ్, అబ్బాయి నచ్చిందా? వాడి మొహం వాడికి నచ్చడం నచ్చకపోవడం ఏమిటండి? కుర్రవాడు, వాడికి ఏం తెలుసు కనుక. అమ్మాయికి వంట వార్పు ఏమీ రాకపోయినా నాకు అభ్యంతరం లేదు బాబు గారు. వంశపారంపర్యంగా వచ్చే అపారమైన స్వర సంపద ఉంది, అది చాలు బాబు నాకు. ఆ మహానుభావుణ్ణి పాడమని అడిగే అర్హత లేదు నాకు. అమ్మాయి ఒక్క పాట పాడితే బాబుగారు గొంతు విన్నట్టే అనుకుంటాను. ఏమ్మా ఒక్క పాట పాడతావా? అక్క నువ్వు పాడుతున్న రాగం ఏమిటి? అంటున్న స్వరం ఏమిటి? శుద్ధ హిందువులలో ఆ రిషమ ఎలా వచ్చింది? చెప్పు, హిందువులకి ఆరోహణ ఏమిటి? సగమ్మ తనిస. అవరోహణ? సన్నిధ మకస. మరి ఆ రిషమ ఎక్కడి నుంచి వచ్చింది? స్వర సంకరం చేయడానికి బుద్ధి లేదటే. నిజమేలేండి, వృషభం పడితే మరి. ఏమిటది, వృషభవా రిషభవా? రిషభమేనండి, రిషభమే. ఏదో పొరపాటు అన్నాను, రిషభం పడితే హిందోళం కాదు కదా, చారుకేసు అవుతుంది. చారుకేసు కాదండి, చారుకేసు ఎట్ అవుతుంది? కాఫీ, కాఫీ అవుతుందండి. నువ్వు లేకరికి ముందు లే. రిషభవా అన్న మాట కూడా పలకడం చేతకాని వాడివి. సంగీతం గురించి మాట్లాడడానికి నీకే అర్హత ఉందయ్యా. తెలిస్తే తెలిసినట్లుండాలి, లేకపోతే నోరు ముసుగు పడి ఉండాలి. అది కాదండి బాబు గారు, సమన్ని మరొకసారి కలుస్తాం. అవసరం లేదు. అవసరం లేదురా, నీకేది అవసరం లేదు. కానీ శారదకి పెళ్లి అవసరం, ఒక తోడు అవసరం, ఒక నీడ అవసరం. ఏ సంగీత విద్వాంసుకో కట్టబెట్టి దాని గొంతు ఎందుకు కోస్తావురా? నువ్వు అనుభవించే సుఖం చాలకనా? సంగీత సామ్రాట్టివి, శంకరాభరణంలో దిట్టవి, గండపెండీరం తొడిగించుకున్న వాడివి. ఈ వేళ ఎవరైనా కచేరీకి పిలిచి ఒక్క రూపాయి ఇస్తున్నాడు రా. శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్ళయిందిరా, ఎన్నేళ్ళయిందిరా సంతృప్తిగా రెండు పూట్లా భోంచేసి. కనీసం శారదకి ఒక్క మంచి రవికల గుట్ట అయినా కొనిపెట్టగలుగుతున్నావా? ఇంకా నీకెందుకురా ఈ కంచిగరుడు సేవ? ఒరే, రసికులు కాని వాళ్లకు కవిత్వాన్ని వినిపించే దౌర్భాగ్యాన్ని తన నుదుట రాయొద్దని ఏడుస్తూ వేడుకున్నాడు రా కాళిదాసు. ప్రజలకు నీ సంగీతం అవసరం లేనప్పుడు, ఆ సంగీతం నీకు కూడు గుడ్డా పెట్టలేనప్పుడు నీకెందుకురా ఇంకా ఆ వ్యామోహం? నీకుంది సరే, ఆ వ్యామోహంతో ఆ పసిదాని బ్రతుకు నాశనం చేయడానికి హక్కు నీకెవడిచ్చాడ్రా? కాదురా, ఈ జన్మలో దానికి పెళ్లి కాదు. ఇలాంటి తండ్రికి పుట్టారనే ఆనందంతో ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుంది. అప్పుడు ఆ శవాన్ని ఎదురుగా పెట్టుకుని పాడుకుంది గారా సంగీతం. నిన్ను దైవం కూడా రక్షించలేడురా. Thank you.
పాడుతున్న రాగం ఏమిటి, అంటున్న ఆ స్వరం ఏమిటి? శుద్ధ హిందోళంలో రేషమే ఎలా వచ్చింది? కాముడు, ఉన్నదాన్ని ఊరుకోకుండా అమ్మాయిని పాట పాడమని నేనే అడిగాను. ఇరకాటంలో పెట్టి ఆ అమ్మాయిని నువ్వు ఇరకాటంలో పెట్టావు సరే, మధ్యలో నేను ఇరుకును పడ్డాను. నీ మొహం బెల్లం కొట్టిన రాయలా నోరు మూసుకు కూర్చోక ఆ చొల్లువాగుడు ఎందుకురా నీకు? బోల డబ్బు ఖర్చు పెట్టి సంగీతం చెప్పించాను, 20-30 కృతులు దాకా నేర్చుకున్నావు. రిషభం అనడం చేతగాలదట్రా నీకు, నీ కర్మ కాకపోతేను. నువ్వు సడక్కే మధ్యన చేత కాకనా? కావాలంటే ఇప్పుడు పరీక్ష పెట్టు, గడగడ రాగాలు, ఆరోహణలు, అవరోహణలు అన్ని అప్ప చెప్పేస్తాను. ఉన్నట్టుండి ఆయన కళ్ళ రేసేసరికి నాకు ఒడుకు పుట్టింది, ఆ కంగారులో ఏదో వాగేశాను అంతే. 10 జన్మలు తల్లకిందులుగా తపస్సు చేసిన మనలాంటి వాళ్ళకి అలాంటి సంబంధం దొరుకుతుందా నాయన? చేతులారా దూరం చేసుకున్నాం. ఆ సంబంధం తప్పిపోయినందుకు నీకంటే ఎక్కువగా బాధపడుతోంది నేనే, నీకేం తెలుసు. నాకు సంగీతం రాదనేగా పొమ్మన్నాడు ఆయన, చూద్దాం. మాణిక్య వీణాం ఉపలాలయంతి మదాలసాం మంజుల వాగ్విలాసాం మహేంద్ర నీలద్యుతి కోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే పుండ్రేక్షు పాశాంకుశ పుష్పవాణహస్తే. నమస్తే 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 జగదేక మాత. మీ డబ్బు పూర్తిగా ముట్టినట్టేనా? ముట్టిందమ్మా, ఉండండి రసీదు ఇస్తాను. సుబ్బయ్య గారు, నాకు రసీదులతో పని లేదండి. శంకరశాస్త్రి గారు బాకీ పూర్తిగా తీరిపోయిందని మీరొక్క మాట అంటే చాలు. అదే మాటమ్మా? చూడండి, ముందు ముందు శాస్త్రి గారు ఎప్పుడు ఎంత డబ్బు అడిగినా ఇస్తూ ఉండండి, ఆ బాకీ నేను తీరుస్తాను. అలాగేనమ్మా. వస్తానండి. సుబ్బయ్య గారు, శాస్త్రి గారు వస్తున్నారు, ఆయనకు నా గురించి ఏం చెప్పకండి. రండి పంతులు గారు, రండి కూర్చోండి. నీ దగ్గర ఇంతకు ముందే చాలా డబ్బు అప్పుగా తీసుకున్నానయ్యా, మళ్ళీ ఆ పని మీద నీ దగ్గరికి రాకూడదనే అనుకున్నాను, కానీ రాక తప్పలేదయ్యా. అదేం మాట పంతులు గారు, డబ్బు కావాలా? అవునయ్యా, పిల్ల పెళ్లి చేయబోతున్నాను. ఈసారి నువ్వు నోటి మాట మీద అప్పు ఇవ్వక్కర్లేదు సుబ్బయ్య. ఈ గండపిండారాన్ని చూసావా? ఇది ఒక ఆభరణమని నేనెన్నడూ అనుకోలేదయ్యా.
ఇది నా శరీరంలో ఒక భాగమేనని, కట్టెల మీద ఈ కట్టెతో పాటు ఇది కాలి బూడిదైపోతుందని అనుకున్నాను తప్ప ఇలాంటి అవసరం వస్తుంది అనుకోలేదయ్యా. డబ్బు రూపంలో దీని విలువెంతో నాకు తెలియదు. ఇది తాకట్టు పెట్టుకుని డబ్బు అప్పి. మీలో ఉన్న సరస్వతీదేవికి ప్రజలు తొడిగిన ఆభరణం ఇది. దీనికి విలువ కట్టే స్తోమత అర్హత నాకు లేవయ్య గారు. మీకెంత డబ్బు కావాలంటే అంత డబ్బు నేను సంతోషంగా ఇస్తాను. ఎంత రాశారా? ఉదయనుడు ఎందుకురా? గుమ్మం దగ్గరకు వచ్చిన లక్ష్మి చేజారిపోయిందని బాధపడ్డాను బాబు గారు. తమంతట తమరే పిలిచి పిల్లనిస్తున్నారంటే ఇదంతా మా కాముడు సుఖం. మా వాడు ఎప్పుడు అంతేనమ్మా, సొంటి కొమ్మేని అనుకోండి, కళ్ళల్లో పెట్టుకుంటే భక్కున మండుతుంది, ఆ తర్వాత మంచు ముక్కలా చల్లబరుస్తుంది. సుందరం బాగవుతారేనా? మాట ఇది కటు మనసు వెన్నపోసా. ఇక శుభలేఖల పని పూర్తయినట్టే, పోతే నువ్వు ఒప్పుకుంటావనే నమ్మకంతో నేను ఒక మాట ఇచ్చానురా. మన శాషాచలం గారి హాలు ఎవరో తీసుకుని రీమోడల్ చేసి దానికి రంగులు అవి వేసి ఆర్భాటంగా తయారు చేశారురా. మన అమ్మాయి పెళ్లి రోజునే దాని ప్రారంభోత్సవం కూడాను. అలాగా? ఆ హాలుని నీ కచేరీతో పునఃప్రారంభించాలని వాళ్ళ కోరిక. వాళ్ళు వచ్చి నన్ను అడిగారురా, నేను సరేనమ్మా. బాబుగారి కచేరీయా? ఒక్కసారి కూడా వినకుండానే పోతాను అనుకున్నాను, ఇన్నేళ్లకి నా కోరిక తీరబోతుందన్నమాట. అది వాడి అంగీకారం మీద ఆధారపడి ఉంటుందమ్మా. ఏరా ఏమంటావు? అలాగే. Thank you.
పెద్దలందరికీ నమస్కారాలు. అపర సరస్వతి అవతారమూర్తి అయిన ఈ కళామూర్తిలోని కళను వర్ణించే శక్తి నాకు లేదు. అయినా ఈయన సహచరునిగా ఈ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి రెండు మాటలు మీకు నేను విన్నవించుకుంటాను. గతంలో శాస్త్రి గారి గానం వినడానికి ఆబాలగోపాలం సహదాలు ఆడిపోయేవారు, విని పొలకించిపోయేవారు. ఆయన మహారాజా టీవీతో దర్జాగా బ్రతకడం నాకింకా గుర్తు. ఆ వైభవం, ఆ వెలుగు నాకింకా కళ్ళ కట్టినట్టు కనపడుతోంది. కానీ కాలక్రమేణా సంగీతంలో అనేక మార్పులు వచ్చాయి. ఉదాహరణకి, వాటైనా కాటైనా కరిచైనా కొరికైనా అనే సాహిత్యము, మలేరియా వ్యాధిగ్రస్తుని వణుకు లాంటి సంగీతము తయారయ్యాయి. అనేక శబ్దాలు, కూతలు, కేకలు, అరుపులు, నిట్టూర్పులు సంగీతంలో చోటు చేసుకున్నాయి. ఈ స్థితిలో తన గానానికి ఆదరణ లేని దశలో శ్రీ శాస్త్రి గారు తన ఇంటి నాలుగు గోడల మధ్య అదే సభా వేదిక అనుకుని, క్రిమికీటకాదులే రసికత గల శ్రోతలనుకుని తన సంగీత సాధనని కొనసాగిస్తూ వచ్చారు. తన సర్వస్వము అయిన సాంప్రదాయ సంగీతానికి ఈరోజు ఇంత ఆదరణ లభించడంతో ఈ బ్రహ్మర్షి మొహంలో కొత్త తేజస్సు కనబడుతోంది. 10 కాలాల పాటు శ్రీ శాస్త్రి గారు తన గానామృతాన్ని మనకు విందు చేసే శక్తిని భగవంతుడు వారికి ప్రసాదించాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. సెలవు. సభకు నమస్కారం. పాశ్చాత్య సంగీతపు పెను తుఫానుకి రెపరెపలాడుతున్న సత్సాంప్రదాయ సంగీత జ్యోతిని ఒక కాపు కాయడానికి తన చేతులు అడ్డుపెట్టిన ఆ దాత ఎవరో, వారికి శతసహస్ర వందనాలు అర్పిస్తున్నాను. సృష్టించిపోతున్న భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని పునరుద్ధరించడానికి నడుం కట్టిన ఆ మహామనీషికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కళ జీవకళ, అజరామరమైనది. దీనికి అంతం లేదు. నిరాదరణ పొందుతున్న ఈ సంగీతాన్ని పోషించడానికి కోటికి ఒక్క వ్యక్తి ఉన్నా సరే ఈ అమృత వాహిని అనంతంగా ఇలా ప్రవహిస్తూనే ఉంటుంది. మనిషి నిలువెత్తు ధనం సంపాదించినప్పటికీ దొరకునా Get off!